అందరికి నమస్కారం అమ్మ మాట అమ్మాయి వాటా ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా ఇద్దరు కవులు రామశాస్త్రి గొప్ప కవి ఆయన తన కవిత్వంతో ఎందరినో మెప్పించి గొప్ప గొప్ప బహుమానాలు అందుకున్నాడు ఆ కారణంగా ఆయనలో ఎక్కడలేని గర్వం పేరుకుపోయింది గోవింద శాస్త్రి కూడా మంచి కవే కానీ పరిస్థితులు అనుకూలించనందువల్ల ఆయనకు రామశాస్త్రికొచ్చినంత పేరు రాలేదు ఇద్దరిది ఒకే ఊరు నీ కవిత్వంలో లోపాలున్నాయి వాటిని సరిదిద్దుకోగలిగితే నువ్వు కూడా నాలాగా పైకి రాగలవు అంటూ ఉండేవాడు రామశాస్త్రి గోవింద శాస్త్రితో గోవింద శాస్త్రికి ఈ మాటలు నచ్చేవి కాదు కాలం కలిసిరాక తన కవిత్వానికి పేరు రావడం లేదని కవిగా రామశాస్త్రికి తానేమాత్రమూ తీసిపోనని ఆయన అభిప్రాయం ఒకసారి విష్ణుపురం జమీందారు దసరా వేడుకల సందర్భంలో చిన్న కవి సమ్మేళనం ఏర్పాటు చేయదరిచాడు ఆ సమ్మేళనానికి ఆయన రామశాస్త్రిని ఆధిపత్యం వహించమని కోరాడు ఈ సంగతి విన్న అనేక మంది చిన్న కవులు జమీందారు నుంచి బహుమతులు పొందాలన్న ఆశతో రామశాస్త్రిని ఆశ్రయించారు కానీ గోవింద శాస్త్రి మాత్రం తనకేమీ పట్టనట్టు ఊరుకున్నాడు అడగకపోయినా రామశాస్త్రి తనను తప్పకుండా ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తాడని ఆయన నమ్మకం కానీ రామశాస్త్రి గోవింద శాస్త్రిని ఆహ్వానించలేదు తనను ఆశ్రయించిన వాళ్లనే ఆయన సమ్మేళనానికి పిలిచాడు ఇది గోవింద శాస్త్రికి రామశాస్త్రి పట్ల విపరీతమైన కోపానికి కారణమయ్యింది రామశాస్త్రి కవి సమ్మేళనం పూర్తయ్యాక తిరిగి వచ్చి గోవింద శాస్త్రిని కలుసుకొని అక్కడ జరిగిన విశేషాలు చిలువలు పలువలు అల్లి చెప్పాడు విష్ణుపురం జమీందారు చాలామంది కవులకు చిన్న చిన్న బహుమానాలు ఇచ్చాడట కానీ తనకు మాత్రం ఘనంగా వెయ్యి వరహాలివ్వడమే కాక తన కవిత్వాన్ని మెచ్చుకుంటూ సభలో చాలాసేపు మాట్లాడాడట ఇది నా కవి జీవితంలో మరుపురాని సంఘటన ఏ మహాకవి మాత్రం ఇంతకన్నా గొప్పగా కోరుకునేందుకు ఏముంటుంది అన్నాడు రామశాస్త్రి పరవశించిపోతూ అసలే కోపంలో ఉన్న గోవింద శాస్త్రికి ఈ మాటలు మరింత కోపాన్ని తెప్పించాయి అయినా ఆయన అది బయటపడనీయకుండా ఎంతో శాంతంగా నువ్వు ఎప్పుడైనా అమరపురి జమీందారును కలుసుకున్నావా అని అడిగాడు లేదు ఏమిటి విశేషం ఆయనలో అని అడిగాడు రామశాస్త్రి ఆయన కవిత్వంలోని బాగోగుల్ని త్రాసులో పెట్టి మరీ తూస్తాడట అని చెబుతారు ఆయన ఈనాటి వరకు కవిత్వం విని ఆనందించి ఆయా కవుల్ని సన్మానించాడే గాని నోరు విప్పి ఏ ఒక్కరినీ పొగడలేదు నీ కవిత్వం విని ఆయన ఒక్కగానొక్క ప్రశంసావాక్యం పలికినా ఉన్న ఊరివాడినైనా నిన్ను మహాకవిగా ఒప్పుకుంటాను అన్నాడు గోవింద శాస్త్రి రామశాస్త్రి కోపం తెచ్చుకుని దురుసుగా నువ్వేదో పందెం అన్న ధోరణిలో మాట్లాడుతున్నావు అవునా అన్నాడు పందెం మాట ఎత్తావు గనుక పందెమే అమరపురి జమీందారు నీ కవిత్వం విని శ్లాఘిస్తూ ఒక్క మాట పలికినా నేను నీకు వెయ్యి వరహాలిస్తాను అలా కానప్పుడు నువ్వు నాకు వెయ్యి వరహాలు ఇచ్చుకోవాలి సరేనా అన్నాడు గోవింద శాస్త్రి జీవితంలో ఈనాటి వరకు ఓటమి అనేది ఎరుగను రేపు ఉదయాన్నే బయలుదేరి అమరపురి వెళ్తాను అన్నాడు రామశాస్త్రి కోపంగా అలాగే వెళ్ళిరా ఇది నీ జీవితంలో మరపురాని మరొక సంఘటన కావచ్చు అన్నాడు గోవింద శాస్త్రి రెండు రోజుల తరువాత రామశాస్త్రి గోవింద శాస్త్రిని కలుసుకొని నేను వెయ్యి వరహాలు గెలుచుకున్నట్లే అమరపురి జమీందారు నా కవిత్వాన్ని మెచ్చుకుంటూ స్వదస్తూరితో రాసి ఇచ్చిన యోగ్యతాపత్రం ఇదిగో అంటూ గోవింద శాస్త్రికి ఒక కాగితం ఇచ్చాడు గోవింద శాస్త్రి నవ్వుతూ ఇది ఆయన స్వంత దస్తూరి కాదని నేనడం లేదు మన పందెం ఏమిటంటే జమీందారు నోరు విప్పి నీ కవిత్వాన్ని మెచ్చుకోవడం అలా జరగలేదు కదా నువ్వు ఓడావు వెయ్యి వరహాల మాటేమిటి అన్నాడు రామశాస్త్రి దిగులుగా ముఖం పెట్టి ఆ జమీందారు మోగవాడని ముందుగా తెలిసి ఉంటే నీతో ఈ పందెం వేసేవాణ్ణే కాదు సరే చేసేదేముంది ఆ పందెం డబ్బేదో రేపు తెచ్చి ఇచ్చుకుంటాను అన్నాడు చూశావా నెల తిరగకుండానే నువ్వు జీవితంలో మరవలేని రెండు సంఘటనలు చవిచూసావు అన్నాడు గోవిందశాస్త్రి వచ్చే నవ్వును ఆపుకుంటూ విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను